మైసెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ టిఆర్ఎస్ పాలనతోనే నగర అభివృద్ధి పలు ప్రగతి పనులు ప్రారంభించిన మంత్రి గంగుల మోసపూరిత వాగ్దానాలు నమ్మొద్దు గ్రామాల్లో మంత్రి కొప్పుల పర్యటన ఎస్ఆర్ఆర్ కాలేజీలో కొత్త జయపాల్ రెడ్డి ప్రచారం ఆరు గ్యారెంటీ పథకాలను వివరించిన కాంగ్రెస్ నాయకులు అట్టహాసంగా రెడ్డి సంక్షేమ సంఘం ప్రమాణ స్వీకారోత్సవం నూతన కార్యవర్గాన్ని అభినందించిన అతిథులు ఇక వార్తల వివరాలు కరీంనగర్ లోని పలు డివిజన్లలో మంత్రి గంగుల కమలాకర్ పర్యటించారు మేయర్ సునీల్ రావు తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ముందుగా నేత బజార్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు గత ప్రభుత్వాల హయాంలో కరీంనగర్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు అధికారం ఇస్తే మన బిడ్డల భవిష్యత్తు అంతకారం అవుతుందని చెప్పారు కరీంనగర్ లోని పలు డివిజన్లలో మేయర్ యాదగిరి సునీల్ రావు తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ సుడిగాలి పర్యటన చేశారు కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు మొదటగా నగరంలోని 45వ డివిజన్ శనివారం అంగడి సమీపంలో కార్పొరేటర్ పిట్టల వినోదా శ్రీనివాస్ తో కలిసి కోటి 20 లక్షల నిధులతో నేత బజార్ ఆవరణలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు అనంతరం 15వ డివిజన్ మార్కండేయ నగర్లో స్థానిక కార్పొరేటర్ నాగసముద్రం జయలక్ష్మితో కలిసి 10 లక్షల నిధులతో పద్మశాలి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు 16వ డివిజన్ పద్మానగర్ మానేరు డ్యాం సమీపంలో కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్తో కలిసి పద్మశాలి సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతరం 44వ డివిజన్ శర్మానగర్లో స్థానిక కార్పొరేటర్ మెండి శ్రీలతా చంద్రశేఖర్తో కలిసి కోటి రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు 47వ డివిజన్ గాయత్రి నగర్లో స్థానిక కార్పొరేటర్ షరీఫోద్దీన్తో కలిసి పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు అనంతరం 54వ డివిజన్ కాశ్మీర్ గడ్డ ప్రాంతంలో కార్పొరేటర్ ఇఫ్రాతా హరిన్ అథీనాతో కలిసి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ గతంలో కరీంనగర్ ఎలా ఉండేదో తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎలా మారిందో ప్రజలు గమనించాలన్నారు ప్రభుత్వం నుండి వేల కోట్లు తెచ్చి నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశామన్నారు కాంగ్రెస్ బీజేపీ నాయకులు కేవలం ఎన్నికల సమయంలోనే కనిపిస్తారని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు అగర్ గాయత్రి నగర్ కు ఆటో ఆనా బోలెత్తు బస్ స్టాండ్ సే కోయి బినే ఆతా తా రస్తా అచ్చనయే రోడ్ అచ్చనయే రోడ్ కే ఉపర్ పూరా గడ్డే హే హమ్ నయా తే బోల్తే తా ఏ రోడ్ కోవాలనుంగ పెద్ద పెద్ద గుంతలు రోడ్ల మీద నీళ్ళు ఆగడం రోడ్ల మీద మోరీలు తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిపాలించిన బీజేపీ కాంగ్రెస్ పరిపాలన ఇట్లనే ఉండే మళ్ళీ ఎలక్షన్ వస్తే హిందూ ముస్లిం మధ్యన కొట్ల పెట్టాలి హిందూ ముసల్మాన్ అమ్మన్ శాంతి సే నైరేనా కాంగ్రెస్ పార్టీకి హుకుమత్కి ఏ చాత ఏ బోల్తే అందుకే డెవలప్మెంట్ లేక చాలా ఇబ్బంది పడ్డాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కసారి చూడండి కోర్టు నుంచి సదాశివ పల్లెడి ఎగ్జాంపుల్ తీసుకొని మీ ఏరియా ఎప్పుడన్నా ఎట్లయిందా చమక్రే కరీంనగర్ చమక్రే రాత్మే కరీంనగర్ మొత్తం అద్భుతంగా డెవలప్ అయింది ఏ ఏరియా చూడు ఏ ఏరియా చూడండి అద్భుతమైన డెవలప్మెంట్ జరుగుతుంది ఈరోజు 70-80 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఏరియాలో ఇవ్వడం జరుగుతుంది కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ కరీంనగర్లో మొదటిసారిగా నిర్వహించిన కరీంనగర్ మ్యారథాన్ రన్ గ్రాండ్ సక్సెస్ అయింది కరీంనగర్ బైపాస్ రోడ్లోని కేబుల్ బ్రిడ్జి వద్ద కరీంనగర్ మ్యారథాన్ పరుగును మంత్రి గంగుల కమలాకర్ జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ఆయన స్వయంగా 3 కిలోమీటర్ల పరుగులో పాల్గొని ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు 3, 5, 10 మరియు 21 కిలోమీటర్ల విభాగాలలో ఈ మ్యారథాన్ పరుగును నిర్వాహకులు నిర్వహించారు సుమారు 2000 మంది ఈ రన్లో పాల్గొన్నారు ప్రతి పౌరుడు రోజులో కొంత సమయాన్ని శారీరక వ్యాయామానికి కేటాయించాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు కలెక్టర్ గోపి సిపి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఎట్లుంది కరీంనగర్ చాలా అద్భుతంగా చేంజ్ చేసింది వితిన్ ద 10 ఇయర్స్ లోపలనే కరీంనగర్ రోడ్ మీద ఎక్కడ గుంత లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తోటి బ్యూటిఫుల్ గా రోడ్స్ తయారు చేసుకున్నాం నైట్ లో పోతుంటే జిగేని మొత్తం షైనింగ్ సిటీగా లాగా ఉన్నది సో అందుకే ఫస్ట్ టైం
ఎందుకు కరీంనగర్ కు పనిష్మెంట్ రావాలి ఎందుకు ఇంట్రెస్ట్ గా రావద్దు అని ఆలోచించుకొని హైదరాబాద్ కు పారలల్ కరీంనగర్ ఉండాలని చెప్పి నా ఆలోచన బేసికల్లీ ఐ యామ్ సివిల్ ఇంజనీర్ ఆ రకంగా ఉండాలని చెప్పేసి ప్రపంచ స్థాయిలో ఉన్న రివర్ ఫ్రంట్ కావాలని చెప్పి నేను కోరుకున్నా ప్రపంచ స్థాయిలో ఇది ప్రపంచ స్థాయిలో ఉంటుంది బ్యూటిఫుల్ ఒకప్పుడు మనం హౌరా బ్రిడ్జ్ గోవా బ్రిడ్జ్ గివేది కేబుల్ బ్రిడ్జ్ కరీంనగర్ కు వచ్చింది సార్ కేబుల్ బ్రిడ్జ్ ఆ రివర్ ఫ్రంట్ అనేది మీరు చూసినప్పుడు ఏం కనబడతలేదు మీకు వన్ ఇయర్ తర్వాత ఇది నాట్ ఓన్లీ కరీంనగర్ నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ ఇండియా ఇట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గా తయారవుతుంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తయారవుతుంది వన్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది సో అందుకే ఈ కరీంనగర్ అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కాంగ్రెస్ పార్టీపై పలు విమర్శలు చేశారు అరవై ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయాలని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు ముందుగా వెలగటూరు మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు అనంతరం ధర్మపురి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మైనార్టీలకు చెక్కులు పంపిణీ చేశారు ధర్మపురితో పాటు బుగ్గారం గొల్లపల్లి పెగడపల్లి మండలాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న ఆరు వాగ్దానాలను గతంలో ఎందుకు అమలు చేయలేదని కొప్పుల ప్రశ్నించారు బీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తోందని రానున్న ఎన్నికల్లో ప్రజలు తిరిగి తమ పార్టీని ఆదరిస్తారని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఇప్పుడు ఎందుకు యాదికొస్తున్నాయి మీకు ఇదివరకు ఎందుకు ప్రజలకు గుర్తుకు రాలే కరెంటు లేదని గుర్తుకు రాలేదు సాగునీళ్ళు లేవని గుర్తుకు రాలేదు తాగేటందుకు నీళ్లు లేవని గుర్తుకు రాలేదు ఊళ్ళల్లో కనీస వసతులైనటువంటి రోడ్డు కానీ శ్మశాన వాటిక లాంటి విషయాలు కూడా మీకు గుర్తుకు రాలేదు ఇలా ఈ దొంగ వాగ్దానాలు చేసి మేము 80 సీట్లు గెలుతాం 70 సీట్లు గెలుతాం ప్రజల ఆశీర్వాదం ఉంటే ఏ పార్టీ గెలుస్తుందో ప్రజలు చెప్తారు నువ్వు ఎప్పుడు కాదు నేను ఎప్పుడు కాదు అనేక కార్యక్రమాలు ఇవాళ ఒక్కొక్క ఊరిని చూస్తే అద్దంలాగా తయారైంది మిమ్మల్ని ఏ బేస్ చూసి నీ ఓట్లు వేస్తానని అనుకుంటున్నారు ప్రజలు పిచ్చోళ్ళ తెలియదా వాళ్ళకు యూరియా లేక అలమటించిన రోజులు మర్చిపోయినరా కరెంటు లేక అల్లాడిన రోజులు మర్చిపోయినరా వ్యవసాయాలు దాకా ఆత్మహత్యలు చేసుకున్న రోజులు మర్చిపోయినరా ఇవన్నీ కాంగ్రెస్ నాయకులకు గుర్తుకు రావాలి చూస్తాం ప్రజా క్షేత్రంలో ఏం జరుగుతుందో కారణమైనటువంటి స్పందన ప్రజలు చాలా చాలా క్లియర్గా ఉన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మైనార్టీ బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా 120 మంది లబ్ధిదారులకు అందజేశారు గత ప్రభుత్వాలు మైనార్టీల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం వహించాయన్నారు ఆర్థికంగా వెనుకబడిన మైనార్టీ వర్గాలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ మైనార్టీ బంధును తీసుకొచ్చారన్నారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోసపూరిత వాగ్దానాలతో మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ బీజేపీ నాయకులు గ్రామాలలో పర్యటిస్తున్నట్లు తెలిపారు ఎవరికి ఓటు వెయ్యాలో ప్రజలే తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తమ్మ జెడ్పీటీసీ అరుణ ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేష్ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు ఆ రోజు ప్రతి నియోజకవర్గంలో 2 లక్షల రూపాయలు ఇచ్చి బడాఖానా పేరు మీద ఆ రోజు మనం బ్రహ్మాండంగా రంజాన్ వేడుక చేస్తున్నాం కూడా దరిద్రపు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నాడు 60 ఏళ్ల 15,000 కోట్లు ఖర్చు పెడితే ఒక్క సంవత్సరమే పోయిన సంవత్సరం 1600 కోట్లు ఈ సంవత్సరం 2200 కోట్ల బడ్జెట్ పెట్టినటువంటి ప్రభుత్వం తెలంగాణ వాళ్ళు మాత్రం మనకి ఏం చేయరు మనం మాత్రం ఓటేద్దామని అని ఆలోచిస్తాం ఎందుకు కారణమేంది ఇది తప్పకుండా ఆలోచన జరగాలి చర్చ జరగాలి దీని మీద ఒక ఐడియాకి రావాలి నువ్వు దేశమంతా ఎట్లానే ఉండవచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసరికి పెద్దపల్లి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మినీ ట్యాంక్ బండ్ నిర్మాణంతో పర్యాటక శోభ సంతరించుకుందన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్మించిన మినీ ట్యాంక్ బండ్తో పాటు మున్సిపల్ నూతన భవనాన్ని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు కలెక్టర్ మున్సిపల్ చైర్పర్సన్తో కలిసి కాసేపు బోటులో షికారు చేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సుమారు 2 కోట్ల 80 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన మినీ ట్యాంక్ బండ్తో పాటు మున్సిపల్ నూతన భవనాన్ని
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మున్సిపల్ చైర్మన్ తో కలిసి కాసేపు అలా బోట్లో షికారు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెరువులే ప్రజలకు జీవనాధారమన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు పూడిక తీయడం వల్ల పెద్దపల్లి ప్రజలకు త్రాగునీటికి ఇబ్బంది లేకుండా పోయిందన్నారు. పెద్దపల్లి జిల్లా ప్రజలకు మినీ ట్యాంక్ బండ్ అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు కుటుంబ సమేతంగా ట్యాంక్ బండ్ను సందర్శించవచ్చని, నేటి నుంచి బోట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీ, మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి, కమిషనర్ వెంకటేష్తో పాటు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అటువంటి నీటికి చాలా ఇబ్బందిగా ఉండేది, కటకట ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే మున్సిపల్ నుంచే దాదాపు 1 కోటి రూపాయలు కేవలం ట్యాంకర్స్ ఖర్చు పెట్టే పరిస్థితి. కేవలం ట్యాంకర్స్ ద్వారా నీళ్లు పోయడానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి. అటువంటిది ఇవాళ ఏ రూపాయి ఖర్చు లేకుండా మరి మనకు నీళ్లు మనకు భూగర్భ జలాలు పెరిగి మరి బోర్లలో బావులలో నీళ్లు వచ్చినాయి. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతోని మనకు మిషన్ బగిరి ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. రానటువంటి చోట మనకు సాంప్రదాయంగా వచ్చేటువంటి ఆ పైపుల ద్వారా నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలా పెద్ద రోజు మన పెద్దపల్లి మున్సిపాలిటీకి ఇప్పుడే ఎమ్మెల్యే గారితో మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది. ఇంత అద్భుతంగా ఇంత సమయంలో కట్టుకున్న ఈ ట్యాంక్ బండ్లు ఇదొకటి సులభమైన పని అసలే కాదు. ప్రతి ఒక్క ముక్క నడిచేటప్పుడు ఎమ్మెల్యే గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోయారు, సిబ్బంది వైపు నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోయారు, మా చైర్పర్సన్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోయారు. ప్రతి రాయి పైన దృష్టి పెట్టినట్టు అనిపించింది. ఇంత శ్రమ పెట్టి ఇంత తొందరలో ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేసిన ఎమ్మెల్యే గారికి, చైర్పర్సన్ గారికి, కౌన్సిలర్లందరికీ, సిబ్బంది అందరికీ, పనిచేసిన ప్రతి ఇంజనీర్కి, ప్రతి పర్సన్కి నా వైపు నుంచి ప్రత్యేకంగా అభినందనలు. అంత సహాయం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని హరిపురం గ్రామంలో ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ నిధులు 20 లక్షలతో చేపట్టిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుండె మధు యాదవ్, ఎంపీటీసీ గోపుల లావణ్య నారాయణ రెడ్డి, పెద్దపల్లి మార్కెట్ వైస్ చైర్మన్ ఐరెడ్డి వెంకటరెడ్డి, డైరెక్టర్ అమ్ముల భిక్షపతి పాల్గొన్నారు. మరి గతంలో చెప్పిన హరిపురం ఓదెల హరిపురం కొనుగోలు రోడ్డు నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఒక కల్వర్ట్ ఒకటి ఉంది, ఆ కల్వర్ట్ కూడా త్వరలోనే దాన్ని కూడా నీళ్లు కేటాయించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓదెల హరిపురం కనగట్టి హరిపురం రోడ్డు నిర్మాణం కొరకు గతంలో చెప్పడం జరిగింది. తప్పకుండా దాన్ని పూర్తి చేసి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ప్రతి సమయం పడుతుంది. అట్లాగే గ్రామంలో మరి మౌలిక వసతులు కల్పన కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇతోధికంగా నిధులు కేటాయించి ప్రతి గ్రామంలో మరి వీటిని కల్పించడం జరుగుతూ ఉంది. ప్రతి గ్రామంలో దాదాపుగా 90% సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. ఇంకో 10% పూర్తి చేయడానికి మిగిలినవి కూడా త్వరలోనే. పెద్దపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికే దక్కుతుందని ఆయన సతీమణి దాసరి పుష్పలత అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో దాసరి పుష్పలత పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా దాసరి పుష్పలత మాట్లాడుతూ గత పాలకులు నియోజకవర్గ సమస్యలు ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఓట్ల కోసం ప్రతిపక్షాలు దొంగ హామీలు ఇస్తాయని, వాటిని నమ్మి మోసపోవద్దని సూచించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, సర్పంచ్ ఆడపు శ్రీదేవిరాజు, వైస్ ఎంపీపీ శిరీష, ఎంపీటీసీ సువర్ణ, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన కాళేశ్వరంపురం టౌన్లో ప్రచారం చేయడం జరుగుతుంది. మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు కష్టపడి సాధించిన తెలంగాణను మనం గిరిగేసి కొట్లాడి మళ్ళా మన తెలంగాణను మనం సాధించుకుందాం. మన కేసీఆర్ను మళ్ళీ కేసీఆర్గానే చూద్దాం. మన ఎమ్మెల్యే గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కనుకుల, రామునిపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇంటింటా ప్రచారం చేపట్టారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వెయ్యాలని అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావుతో పాటు ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు. మరి కేవలం 24 గంటల కరెంట్ ఎందుకు 3 గంటల కరెంట్ చాలని చెప్పి చెప్పడం జరుగుతోంది. 3 గంటల కరెంట్ చాలని చెప్తాం జరుగుతోంది. ఇది మరి గమనించాలి. ఇయాల ఆ రోజు తండ్రి పిల్లలు కరెంట్ లేక ఆ తల్లి బిడ్డ ఎంత అవస్థపడ్డారో ఆ చిన్న పిల్లల్ని తీసుకొని రాత్రిపూట కరెంట్ లేక చీకట్లో మరి ఇంటి ముందు గాలి కొరకు తిప్పిన సందర్భం మర్చిపోయిందా? ఇలా 10 ఏళ్ళు అయింది కదా, అది మర్చిపోయిట్టాం మనం. ఆ రోజు కరెంట్ లేక ఎంత ఇబ్బంది పడ్డాం మనం గుర్తు చేసుకోవాలి. ఇవాళ కరెంట్ వచ్చింది, 24 గంటల కరెంట్ వచ్చింది. ఆ రోజు కరెంట్ లేక నాణ్యమైన కరెంట్ కాక ట్రాన్స్ఫార్మర్ గాలిపోయి మోటార్లు గాలిపోయి తర్వాత మరి స్టార్టర్లు గాలిపోయి రైతులు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు కొత్త జయపాల్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వివిధ వర్గాలను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ పీజీ కాలేజీ గ్రౌండ్లో వాకర్స్ ను కలిసి సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్లను వివరించారు. కాగా నిన్న రాత్రి నగరంలోని టవర్ సర్కిల్లో వ్యాపార వర్గాలను కలుస్తూ కరపత్రాలను అందజేస్తూ ప్రచారం చేశారు కొత్త జయపాల్ రెడ్డి. కాంగ్రెస్ నాయకులు కొత్త జయపాల్ రెడ్డి కరీంనగర్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని ఎస్ఆర్ఆర్ గ్రౌండ్లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఉదయం ప్రచారం చేశారు ఆయన. వాకింగ్కు వచ్చిన ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. గ్రౌండ్లో వాకర్స్తో కలిసి షటిల్ ఆడారు ఆయన. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రకటించిన 6 గ్యారంటీ హామీలను వారికి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు కొత్త జయపాల్ రెడ్డి. 500 రూపాయలకే గ్యాస్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు కూలీలకు, కౌలు రైతులకు ఆర్థిక సహాయం లాంటి పథకాలను వివరించారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ సంస్థల నిర్వాహకులను కలిసి మద్దతు కోరారు కాంగ్రెస్ నాయకులు కొత్త జయపాల్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధి పథకాలను వివరించారు ఆయన. కాంగ్రెస్ హయాంలోనే పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరిగిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం కొందరు కాంట్రాక్టర్లకు మాత్రమే లబ్ధి చేకూర్చిందని ఆరోపించారు కొత్త జయపాల్ రెడ్డి. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో శిలాఫలకాలు తప్ప చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఎవరూ సంతోషంగా లేరని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్క గడపను టచ్ చేయాలని పార్టీ హైకమాండ్ చెప్పింది కనుక ఆ విషయంలో ప్రచార నిమిత్తం ఇవాళ ఎస్ఆర్ఆర్ కాలేజ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఉన్న ప్రతి వాకర్ను కలిసి మేము చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ప్రకటించినటువంటి 6 గ్యారంటీ స్కీములు, ఆ స్కీములు పాపం అంటే వాళ్ళు మేము చెప్పకముందే ఆ స్కీములకు ఆకర్షితులై వాళ్లే మా దిక్కు చెప్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు బీఆర్ఎస్ను బొంద పెడతామా అనేది వాళ్ళు చూస్తున్నారు. కరీంనగర్లో ఉన్నటువంటి మంత్రి గారికి సివిల్ సప్లై మినిస్టర్ తీసేసారు, ఈ మధ్యనే తీసేసి ఆయనకు ఇనాగ్రేషన్ మినిస్టర్ అని ఇచ్చారు. 2018లో అవే ఇనాగ్రేషన్లు చేసిండు, 2019లో అవే ఇనాగ్రేషన్లు చేసిండు, 2020లో అవే ఇనాగ్రేషన్లు చేసిండు. కానీ పనులు మాత్రం కావు. మీ అందరికి తెలిసిన విషయమే, ఒకటి అంటే అన్ని బండలు వేసుకుంటూ పోతారు. ఆ బండలు మన నెత్తి మీద పడతాయి లాస్ట్కు తప్ప ఒక్క పని అయ్యేది లేదు. రేపు ఎల్లుండో 2 రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తుంది కనుక ఆయన తిండి నిద్ర మానేసి ఇనాగ్రేషన్ మినిస్టర్గా కొత్తగా అవతారం ఎత్తిండు. అతనికి ఎప్పుడు పోతాడా ఈ కరీంనగర్ నుంచి అనేది అందరు కరీంనగర్ పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో అప్పుడు బొంద పెట్టాలి అనే ఉద్దేశం కొద్దీ చూస్తున్నారు. రైతులకు గోసగుచ్చుకుంటుంది, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వట్లేదు, పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వట్లేదు. దేన్ని చూసి ఓట్లు అడుగుతారు టీఆర్ఎస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఈ 6 పథకాలు సరిపోతాయి, ఇంకా ఇది షాంపిల్ మాత్రమే. వారు తప్ప ఇంకొకరు వేసుకున్నది లేదు. వారి చుట్టుపక్కల ఉన్న 4-5 అభివృద్ధి ఎందుకు, జిల్లా పట్టణం అభివృద్ధి ఎందుకు అనుకోవద్దు. మీకే తెలుసు, ఒక్క వర్షం పడితే కరీంనగర్ మొత్తం వర్షంలో పడవేసుకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. కాగా నగరంలోని టవర్ సర్కిల్, రాజు టీ స్టాల్ పరిసర ప్రాంతాల్లో ప్రచారం చేశారు కాంగ్రెస్ నాయకులు కొత్త జయపాల్ రెడ్డి. కస్టమర్స్, వ్యాపారులను కలిసి 6 గ్యారంటీ స్కీమ్ల కరపత్రాన్ని అందజేసి మద్దతు కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఆదరించాలని అభ్యర్థించారు.
నగర్ భగత్ నగర్ రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులను ఆర్బీవీఆర్ఆర్ అధ్యక్షులు జగ్గారెడ్డి, కాంగ్రెస్ నాయకులు కొత్త జయపాల్ రెడ్డి అభినందించారు. నిరుపేద రెడ్డి సామాజిక వర్గానికి సేవలు అందిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కరీంనగర్ బృందావన్ గార్డెన్లో భగత్ నగర్ రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నంది అనంతరెడ్డి, గూడ అశోక్ రెడ్డిలతో సహా కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్బీవీఆర్ఆర్ అధ్యక్షులు జగ్గారెడ్డి, కాంగ్రెస్ నాయకులు కొత్త జయపాల్ రెడ్డి హాజరై కార్యవర్గాన్ని అభినందించారు. ఎన్నికైన పాలకవర్గ సభ్యులను షాలువాతో సత్కరించారు కాంగ్రెస్ నాయకులు కొత్త జయపాల్ రెడ్డి. గత పాలకవర్గ సభ్యుల సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కొత్త జయపాల్ రెడ్డి నూతనంగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్లి సంఘానికి సేవ చేయాలని సూచించారు. రాజకీయంగా కరీంనగర్ నుండి ఇప్పటి వరకు ఒక్క రెడ్డి కూడా ప్రాతినిధ్యం వహించలేదని, ఈసారి అవకాశం వస్తే పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా మద్దతు ఇవ్వాలని సూచించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సభ్యులు కొత్త జయపాల్ రెడ్డిని షాలువాతో ఘనంగా సత్కరించారు. మరి ఎట్లా అంటే ఎట్లా అన్నట్టు మన మనము పూర్తిగా అమాయకులు లెక్క అవుతారు. రానున్న రోజులల్లో ఇట్లాంటి పోతే ఇంకా కనుమరుగై ఉండి మన పిల్లలు ఇప్పుడు ఏం చేస్తారు, 99% 90% రోజు మొత్తం పిల్లలు ఎక్కడ ఎవరి చదువుతున్నా యూఎస్ఏ అంటే కారణం ఏంటంటే ఇక్కడ వాళ్ళకు ఉపాధి లేదు, సరి అయినా లేదు. ఏదన్నా మనం చేయాలని అవకాశం చేయాలంటే ఒక కట్టకట్టే సరిపోతుంది. ప్రతి వాళ్ళు వెళ్ళిపోతున్నాం. నీకు రేపు పొద్దున రాజకీయాలు ఎదిగటం లేకుండా అయిపోతారు. మన ల్యాండ్స్ కూడా కొద్ది రుద్రకం ఉండకపోతే పక్కన దున్నేస్తారు. అటువంటి పరిస్థితి రావద్దంటే మన ఐక్యత అనేది కొంతసారి ఉండాలి. దయచేసి మీరందరూ ఐక్యంగా ఉండి ఇక రానున్న రోజులలో మన రాజకీయాలు ఎదిగినప్పుడే మనం ముందుకు పోగలుగుతాం, మనం కాపాడుకోగలుగుతాం. మన ఏదైతే కాపాడుకుంటే ఈ అవకాశం ఇచ్చిన భగత్నగర్కు రెడ్డిలందరికీ హరిపట్ల నమస్కారం చెప్తూ బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఉద్యమ నినాదాలు నిజమవుతున్నాయన్నారు స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో ఆయన పర్యటించారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి గ్రామంలో నిర్వహించిన ప్రారంభోత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఆదర్శ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నట్లు చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఇప్పటికే నిజమయ్యాయని, ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం సులభమేనని, అందుకు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులే నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, రాష్ట్ర పవర్లూమ్ టెక్స్టైల్స్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య పాల్గొన్నారు. కానీ వాడు దరిద్రుడు, వెళ్ళిపోతుడు, తాగుబోతు వాడు విడాలను ఇయ్యడు. కానీ తల్లిగారికి వచ్చి మన తెలంగాణ ఆడబిడ్డలు వస్తుంది. బతుకుతాక మహిళ అని చెప్పి ఒక కొత్త స్కీమ్ ఇస్తాడు. కొన్ని సందర్భంలో పిల్లలు కూడా కాదు, వేరే కారణాల వల్ల మన ఆటో చెప్పి ఇంటికి 500 ఉండదు అని చెప్పి ఒకటే మహిళ ఇస్తాం. ఒకటే మహిళ ఇస్తాం. మరి విధాల రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పర్యటించారు. జిల్లా చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు.
అనంతరం పలువురు లబ్ధిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ మోహన్ రెడ్డి, ఎంపీపీ మాలోతు భూలా, జెడ్పీటీసీ కళావతి, మహిళా మండల అధ్యక్షురాలు కళా, సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం పాల్గొన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితోని అంబేద్కర్ దీవెనలతోని వాళ్ళందరినీ కూడా ప్రేరేపించి చైతన్యవంతులను చేసి యోగ్యులుగా తయారు చేసి సమాజంలో రేపు ఒక ఉన్నత స్థానాల్లో వీళ్ళందరినీ కూడా తీసుకురావాలనే ఒక సంకల్పంతో గౌరవనీయులు కేసీఆర్ గారు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక చక్కటి కార్యక్రమం చేస్తాము. ఏది చూసినా ఇవాళ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ సమాజానికి ప్రతి సంఘానికి అనేక అన్ని కులాలకు అన్ని మతాలకు సమతుల్యం పాటిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నారో అట్టడుగున ఉన్నవారు ఉన్నారు వాళ్ళ ప్రమాణాలు పెంచడం ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణంలో ఇంత చక్కని వాతావరణం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మనమందరం కూడా చల్లగా ఉంటున్నాము. రోడ్లకు ఇరువైపులో మొక్కలు నాటి మనకు మొక్కలే స్వాగతం పలుకుతున్నట్టు కూడా ఇప్పుడు చెట్ల వస్తూ ఉంటే రానున్న రోజుల్లో వేసవిలో కూడా ఎక్కడ బండి ఆపుకొని ఎక్కడ కారు ఆపుకొని దిగినా కూడా చల్లని నీడలో ఏసీ కంటే ఇంట్లో ఏసీ పెట్టుకుంటారు కానీ ఇది మంచి ఆక్సిజన్ ఇచ్చే గాలి కాబట్టి మన గౌరవ మంత్రివర్యుల సహకారంతో అనేక విధాలుగా కూడా కొత్త మండలంగా ఏర్పడిన వీర్నపల్లి గ్రామ మండల కేంద్రం కూడా సర్పంచ్ గారు అన్నట్టు అన్ని విధాల్లో కూడా తొందరలోనే గౌరవ మంత్రివర్యుల సహకారంతో ఎల్లారెడ్డిపేట ఎలా సహకరి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకేపల్లి గ్రామానికి చెందిన 45 మంది నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారాన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు, బీఆర్ఎస్ అభ్యర్థి చెల్మెడ లక్ష్మీ నరసింహారావును సంకేపల్లి నిర్వాసితులు సన్మానించారు. కాగా ముంపు గ్రామాల సమస్యలపై నిన్న ఎమ్మెల్యే రమేష్ బాబు హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకేపల్లి గ్రామంలో ముంపుకు గురి అయిన 45 కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారాన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా పట్టణంలోని సంగీత నిలయంలో ఎమ్మెల్యే రమేష్ బాబును, సర్పంచ్ జింక సునీతావేణు ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బూర వజ్రమ్మ, జెడ్పీటీసీ మ్యాకల రవి, వైస్ ఎంపీపీ ఆర్సీరావు, సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్, అనుపురం సర్పంచ్ వెంకట రమణారావు పాల్గొన్నారు. 1,000 మందికి పట్టాలు కూడా ఇచ్చి ఆదుకుందాం. దాంట్లో 45 ఇండ్లు మరి మిగిలిపోయి ఉండే, దానికి కొత్తగా జీవో రావాల్సిన అవసరం ఉండే, అది కూడా మరి మన ప్రభుత్వం సంపూర్ణ సహకారంతో వారందరి కోరిక కూడా నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ముంపు గ్రామాల సమస్య పరిష్కారంతో పాటు భవిష్యత్తులో వచ్చేటువంటి మరి ఉపాధి కల్పన కొరకు దృష్టి పెట్టాలి. అది ప్రభుత్వం బాధ్యత, మా అందరి బాధ్యత. నేను కూడా దాంతో తప్పకుండా భాగస్వాములు అయితే తెలియజేసుకుంటూ ముంపు గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారం అనేది నిజంగా కూడా మేము మొదటి నుంచి కూడా వారి వైపు మరి వెంట ఉన్నాం, వారి వైపు ఉన్నాం, భవిష్యత్తులో కూడా వారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకేపల్లి గ్రామానికి చెందిన ముంపు నిర్వాసితులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్మెడ లక్ష్మీ నరసింహారావును మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రభుత్వం సంకేపల్లి నిర్వాసితులకు పెండింగ్ నష్టపరిహారం నిధులు విడుదల చేసినందుకు కృతజ్ఞతలను తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వజ్రమ్మ, జెడ్పీటీసీ మ్యాకల రవి, వైస్ ఎంపీపీ ఆర్సీరావు, సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇంకా కొన్ని సమస్యలు వాళ్ళవి ఉన్నాయి. ముంపు గ్రామాల సమస్యలు ఏదున్నా కూడా వచ్చే 1 సంవత్సరం లోపల అన్నీ పరిష్కరిస్తాము. అది కేవలం బీఆర్ఎస్ గవర్నమెంట్తోనే అవుతుంది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మా గౌరవ మంత్రివర్యులు కల్వకుంట్ల తారకరం గారు, వారు ఇవన్నీ వారి మాటగా హామీ ఇవ్వమని చెప్పడం జరిగింది. అందుకని ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 3,000 పైచిల్లుకు మరి గృహలక్ష్మి ఇవ్వడము, ఇంకా సుమారుగా 4,000-4,800 అవసరం ఉన్నాయి. అవన్నీ కూడా గ్రామాల అభివృద్ధే లక్ష్యమని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లిలో సుమారు 1 కోటి వ్యయంతో చేపట్టిన నూతన గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్డు, వీవో బిల్డింగ్, శ్మశాన వాటిక నిర్మాణాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మక్తపల్లి నూతన గ్రామ పంచాయతీ కావడంతో ఒక్కొక్కటిగా వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఇక్కడి ప్రజలు త్రాగునీటి కోసం ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఎక్కడా అలాంటి పరిస్థితి కనిపించడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గాండ్ల భాగ్యలక్ష్మి శ్రీనివాస్, ఉప సర్పంచ్ పారిపల్లి రాజిరెడ్డి, మండల అధ్యక్షులు రావుల రమేష్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి పాల్గొన్నారు. మండల మక్తపల్లె గ్రామంలో మన ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ గారు పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ 20 లక్షలు, సిసి రోడ్డు 50 లక్షలు, వివో బిల్డింగ్ 10 లక్షలు, వైకుంఠధామం 12 లక్షలు, మొత్తం వివిధ పనులు కార్యక్రమాలకు ఇచ్చేసినటువంటి రసమయ్య గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మేము మళ్ళీ ఎన్నికల్లో తనను భారీ ప్రొడక్షన్ వాళ్ళు 350,000 తో మొత్తం 1 కోటి రూపాయల పనులు అభివృద్ధి ఇచ్చిన ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపిస్తామని మా విలేజ్ కానీ మేమందరం కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోపాలరావుపేట గ్రామం పక్కనున్న గ్రామాలకే కాకుండా పక్కనున్న నియోజకవర్గంలోని గ్రామాలకు అనుకూలంగా ఉందన్నారు. వ్యాపార వాణిజ్య రంగాలకు కూడా అనుకూలంగా ఉందన్నారు. తక్షణమే గోపాలరావుపేట గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కర్ర సత్యప్రసన్నరెడ్డి, పార్టీ శ్రేణులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. కోటలూరుపేట గ్రామ రెడ్డి సంఘం అధ్యక్షులు సోదరులు పిండి రాజిరెడ్డి గారు, పిండి సత్యనారాయణ రెడ్డి గారు, కోట రవి గారు, అదేవిధంగా మా నేరళ్ళ రాజు గారు, కవిత గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. గత 4 దశాబ్దాలుగా భూపాల్ మండల కేంద్రం కావలసిన అన్ని అర్హతలు, ఇటు భౌగోళికంగా కానీ శాస్త్రీయంగా కానీ అన్ని అర్హతలు ఉన్నా కూడా, మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 జిల్లాలున్నటువంటి తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాలుగా మారింది. జగిత్యాల జిల్లా కోరుట్ల బస్ డిపోలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బస్ డిపోలోని ఫిల్లింగ్ స్టేషన్లో రాజధాని ఏసీ బస్సులో డీజిల్ నింపుతున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది భయాందోళనకు గురై పరుగులు తీశారు. అప్రమత్తమైన అధికారులు ఫైర్ స్టేషన్కి సమాచారం ఇవ్వగా సకాలంలో ఫైర్ ఇంజన్ రాకపోవడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు పర్యటించారు. నాంపల్లి గ్రామ యువకులు బీఆర్ఎస్లో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆర్య క్షత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామమైన నాంపల్లికి చెందిన దాదాపు 50 మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరినట్లు నాంపల్లి యువకులు తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, జడల శ్రీనివాస్, రాజేందర్, వీరయ్య, అనిల్ పాల్గొన్నారు. గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ నాయకత్వంలో ముందటి మా భవిష్యత్తు బాగుంటుందని ఒక ఉద్దేశంగా మరి ఇవాళ వేములవాడ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన అభ్యర్థిత్వాన్ని మద్దతు తెలుపుతానని వారందరూ కూడా ఇవాళ జాయిన్ అవ్వడము, మరి వారందరికి కూడా నా పక్షాన స్వాగతం పలుకుతూ అభినందనలు తెలియజేస్తూ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆర్య క్షత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు హాజరై మాట్లాడారు. ఆర్య క్షత్రియ సంక్షేమ సంఘం అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు సిలువేని మల్లేశం, సభ్యులు దేవరాజ్, అశోక్, రాజు, గోపాల్, అంజీ పాల్గొన్నారు. వారు
ఆగిపించారు ఆదరించారు సభలే ఎందుకంటే వారు ఈ కులానికి చాలా గ్రామాలు ఉన్నాయంటే ఆయన కులమని నాకు ఎంత తెలుసు అంటే మేము శ్రీ మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ తారక రామారావు గారి యొక్క ఆదేశానుసారము ఈరోజు ఆత్మీయ సమ్మేళనంలో గౌరవనీయులు చెలబడ లక్ష్మీ నరసింహారావు గారికి మా యొక్క జిల్లా పూర్తిగా సంపూర్ణ బాధ్యత మేము అధిక మద్దతు ఇచ్చి మా సార్ని అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి సభాముఖంగా సార్కి పూర్తిగా తీర్మానం చేయడం జరిగింది. ఏకగ్రీవ తీర్మానం వచ్చిన వాళ్ళందరూ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి నిరసన సేగ తగిలింది. డబుల్ బెడ్రూమ్ విషయంలో తమను పాలకులు పట్టించుకోవడం లేదంటూ ఓ మహిళ ఎమ్మెల్యేను నిలదీసింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గ్రామంలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఓ మహిళ తనకు అన్యాయం జరిగిందని 15 ఏళ్లుగా తాను ఏ పథకానికి నోచుకోలేదని పేదరాలైన తనకు ఇల్లు మంజూరు చేయాలంటూ ఎమ్మెల్యేను నిలదీసింది. స్థానిక నాయకులు మహిళలు సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది. 16 సంవత్సరాలు అవుతారు మాకు కుంట జరగలేదు. చేసుకుంటే మాకు వృద్ధులకు ఇస్తారు, పింఛన్లు ఇస్తారు, అన్ని భూములకి ఇస్తారు. లేనోనికి ఏమి ఇస్తారు సార్? నేను ఉన్నోని అన్ని పేర్లు చెప్తారు, మరి లేనోనికి ఇది ఇస్తాను ఆమె ఇల్లు మీరు తీసుకురా. ఇది అంతెందుకు రాద్దాంతా నీకు ఏం కావాలో చెప్పరా, వాటిగా మాట్లాడతావు. ఇల్లు కావాలి ముచ్చడి చెప్పరాదు, మరి ముచ్చడి చెప్పడానికి ఇంత రాద్దాంతమైంది చెయ్యి, మరి రాద్దాంతమే చేస్తున్నావు. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంగా నిలుస్తోందన్నారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. గోదావరి ఖనిపరిధి అడ్డగుంటపల్లికి చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరగా వారికి కోరుకంటి చందర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కోరుకంటి చేతుల మీదుగా నియోజకవర్గంలోని 58 మంది లబ్ధిదారులకు 48,70,500 రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు. అనేక వైద్య ఖర్చులు అయి కుటుంబం అంతా ఇబ్బందుల పరిస్థితులలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహాయం కింద ఆర్థిక సహాయాన్ని అందించేటువంటి గొప్ప కార్యక్రమమే ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్. ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ను ఈరోజు రామగుండం నియోజకవర్గంలో అనేక మందికి ఇవ్వడంతో పాటు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని అడ్డగుంటపల్లికి సుమారు 200 మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే చందర్, నగర మేయర్ అనిల్ కుమార్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతిపక్షాలని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ బీజేపీ పార్టీలలో ఇక మేము ఉండము, ఆ పార్టీలతోని ఏమీ కాదు, వాళ్ళు ఇలా వాళ్ళకే పార్టీకే వారంటీ లేదు, గ్యారంటీ కార్డులు అని ఒక దొంగ ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. 60 ఏళ్ళు పరిపాలన చేసి మమ్మల్ని దగా చేసిండ్రు, మా బతుకులన్నింటినీ కూడా ఇలా ఈ విధంగా కావడానికి కారణమే ఈ కాంగ్రెస్ పార్టీ. పెద్దపల్లి రూరల్ మండలం అందుగులపల్లె గ్రామంలో మన ఊరు మన ఉష కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి ఉష ఇంటింటికి పర్యటిస్తూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న కార్యక్రమాలను ఆమె వివరించారు. పెద్దపల్లి రూరల్ మండలంలోని అందుగులపల్లె గ్రామంలో మన ఊరు మన ఉష కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష హాజరై పార్టీకి మద్దతుగా ఇంటింటికి ప్రచారం చేశారు. నేటికి మన ఊరు మన ఉష యాత్ర 50వ రోజుకు చేరుకున్న సందర్భంగా కేక్ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ మహిళా కన్వీనర్ అరుణ, బీవీఎఫ్ జిల్లా కన్వీనర్ మచ్చ రాహుల్, స్థానికులు ప్రేమ్ సాగర్, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఒక కథ అయితే నేటి నుండి ఇంకొక కథ మొదలు కావాలి. ఏం కథ? బహుజన్ సమాజ్ పార్టీలోకి చేరితే మీకు దళిత బంధు ఇస్తా అని కుంచుకోబోతున్నారు. అప్పటి వరకు దళిత బంధు మీకు రాలే, మీకు ఇయ్యమని అన్న
బాడల్లో కూడా మీకు నేను బహుజన్ సమాజ్ పార్టీలోకి వస్తే మీరు నాయకుల లెక్క ఎదిగితే మిమ్మల్ని తీసుకొని పోవడానికి మీకు దళిత బంధు ఇస్తానంటారు. నేడు ఎంతో మంది మన నాయకులకు ఆఫర్లు వచ్చినా రాలేదా, వచ్చినా రాలేదా? ఇప్పటి వరకు మనల్ని నాయకులు కనీసం ఓటర్ల లెక్క కూడా గుర్తించలే. కానీ అట్లాంటిది నేడు మన ఇంటికి వచ్చి మిమ్మల్ని సర్పంచ్గా చేసుకుంటాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఎస్పీలో చేరికలు జరిగాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి ఉష సమక్షంలో ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన పలువురు బీఎస్పీలో చేరారు. వారికి దాసరి ఉష కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గొట్టె రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు బాబు, అసెంబ్లీ ఉపాధ్యక్షులు నార్ల గోపాల్ యాదవ్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి అనిల్తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నో ఎక్కువ మార్కులు వచ్చినా కూడా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు, అదేవిధంగా మహిళలు, వీరందరికీ కూడా 125 మార్కులు వచ్చినా కూడా వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు. కానీ ఈడబ్ల్యూఎస్కి, ఓసీలలో ఉండే ఆ 2% పేద వర్గాలకి, వాళ్ళకి మాత్రం 10% రిజర్వేషన్ అని పెట్టి నేడు ఈడబ్ల్యూఎస్లో వాళ్ళకి 60-70 మార్కులకే వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. మరి తెలంగాణ అనేది అందరి కోసం ఏర్పాటు చేసుకున్నాం. కానీ నేడు ఒక నల్గొండ చెందిన ఒక యువకుడు, మరి నిన్న తిమ్మార మల్లన్న గారి స్టూడియోలో ఒక యువకుడు ఏడవడం జరిగింది. మరి ఈ విధంగా ఎంతో బాధలకి కుంగిపోయే విధంగా యువక తరాన్ని తయారు చేసింది ఈ బీఆర్ఎస్ పాలకులు. మరి అదేవిధంగా ఈరోజు ఎస్ఐ కట్ ఆఫ్ మార్కులు కూడా చూసుకుంటే ఈడబ్ల్యూఎస్కి ఎంతో తక్కువ ఉంది, అదే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఎంతో హై కట్ ఆఫ్ మార్కులు చేయబడ్డాయి. మరి 103 అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ పార్లమెంటులో సవరించి సుప్రీంకోర్టు కూడా ఈ ఈడబ్ల్యూఎస్కి 10% రిజర్వేషన్ అని చెప్పి ఆమోదించడం జరిగింది. నియోజకవర్గాలలో కాంగ్రెస్ నేతల ప్రచారం కొనసాగుతోంది. కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తున్న పార్టీ నేతలు స్థానికుల సమస్యలను ఆరా తీశారు. 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పాలనతోనే అన్ని వర్గాల అభ్యున్నతి సాధ్యం అవుతోందని ఆ పార్టీ నేతలు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలని వారు ప్రజలను విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ఇంటింటికి తిరుగుతూ 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యకర్తలతో కలిసి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మూల ప్రేమసాగర్ రెడ్డి, బైరి రవిగౌడ్, రమేష్, రాజయ్య, మైసయ్య పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ప్రజాదీవెన పాదయాత్ర 3వ రోజు కొనసాగింది. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. డీసీసీ అధ్యక్షులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మాట్లాడుతూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. అదే మాదిరిగా అసంఘటిత కార్మిక కుటుంబాలు, ఇక్కడ ఉన్న మహిళలు, చదువుకున్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, ఇలా గ్రూప్ పేపర్ లీకేజ్, గ్రూప్ ఎలక్షన్స్ పోస్ట్పోన్ కావడం, వాళ్ళ వయసు పరిమితి దాటిపోయి కొందరు ఇవాళ జీవితం ఎటువైపు పోతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చూస్తున్న యువతకు మేము ఇలా భరోసా తిరుగుతామంటే ఉదాహరణగా వాళ్ళే భరోసా ఇస్తూ మీరు అధైర్యపడకండి. ఇలా వాళ్ళ డబ్బు, ధనం, మదం, అధికారం ఉందని అహంకారంతో ఇవాళ నాయకులు అనుకుంటున్నారు తప్ప ప్రజలను కొనలేరు, ప్రజలను అంచనా తక్కువ అంచనా వేయరు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం మల్యాల గ్రామంలో డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ప్రచారం చేపట్టారు. ముందుగా స్థానిక వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ 6 గ్యారంటీ పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. సుమారు 60 మంది యువకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగం కుమార్, మండల అధ్యక్షులు రామస్వామి, నాయకులు రవీందర్ రెడ్డి, అంచే రామిరెడ్డి, గణేష్ పాల్గొన్నారు. ఈ ప్రాంతంలోని ఎమ్మెల్యే కాకున్నప్పుడు ఎంపీపీ హోదాలో దివంగత మహానేత
డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి ముఖ్యమంత్రి హోదాలో ఈ మల్యాల గ్రామాన్ని తీసుకొచ్చినప్పుడు 1737 కోట్ల రూపాయలు మంజూరు చేసి సాగునీటి రంగంలో రైతులను రారా చేయాలి, రైతుల పొలాల మళ్ళకు సాగునీరు ఇవ్వాలని చెప్పని ఆనాడు నిధులు మంజూరు చేస్తే నత్తనడుగు నడుస్తున్న పనులు గమనించమని కోరుతున్న ప్రజలను. 2009 వరకు ఫాజిల్ నగర్ ప్రాజెక్టు నిర్మాణం చేసుకున్నాం, చెందుర్తో ప్రాజెక్టు నిర్మాణం చేసుకున్నాం. ఇదే మల్యాల ఓ పాఠశాలలో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు ఒక్కచోట చేరారు. సుమారు 22 సంవత్సరాల అనంతరం అందరూ కలుసుకుని ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించారు. నగరంలోని ప్రతిమా హోటల్లో జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ హైస్కూల్ 10వ తరగతి చదివిన 2000-2001 బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఒకరినొకరు కలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. అనంతరం తమ గురువులు సింగమరాజు, నరసింగారావు, శ్రీనివాస్, సత్యనారాయణ రాజును శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సింగమరాజు, ఉపాధ్యాయులు నరసింగారావు, శ్రీనివాస్, మల్లారెడ్డి, భూపతిరాజు, చిరంజీవి పాల్గొన్నారు. అంటే చాలా చాలా ఆనందంలో ఉన్నావు. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మీరు మాకు చాలా సపోర్ట్ చేశారు సార్. మా మదర్ చనిపోయాక కూడా ఏ విషయంలో అయినా సార్, జస్ట్ బయటికి స్కూల్ అయిపోయిన తర్వాత మీరు నాకు చాలా సపోర్ట్ గా ఉన్నారు. చిరంజీవి సార్, పిల్లలు తెలుసు, నా పిల్లలు తెలుసు అనుకుంటా ప్రతిసారి చూపిస్తాం మా పిల్లలకి. అక్కడికి వెళ్ళినప్పుడు మా సార్ అని చెప్పేసి చూపిస్తాం. ఈవెన్ ప్రతిసారి నేను మంకమదొడకు వచ్చినప్పుడు ఏ సార్ అన్నా కనిపిస్తారా అని నేను నా కళ్ళు వెతుకుతూనే ఉంటాయి. ఇంకెవరైనా ఫ్రెండ్స్ కూడా కనిపిస్తారా అని చెప్పేసి హాయ్ చెప్పలేకపోయాను కావచ్చు ఎవరికైనా, సారీ కనిపిస్తే. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయ ఆవరణలో పెద్దపల్లి పట్టణ గౌడ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పట్టణ గౌడ సంఘం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షులుగా కోట సమ్మయ్యగౌడ్, ఉపాధ్యక్షులుగా రేగుంట సురేష్ గౌడ్తో పాటు పలువురు డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారిని సంఘం ప్రతినిధులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. అధ్యక్ష పది ప్రెసిడెంట్ గా నన్ను పెద్దపల్లి గౌడ సంఘం ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకున్నారు. వాళ్ళు నన్ను నమ్మి నన్ను చేసినందుకు ఈ పదవి పైన నేను అన్ని పనులు చేస్తా, ఎల్లవెల్లా ఎప్పుడైనా కూడా నేను దేనికైనా కూడా రెడీగా ఉంటానని కోరుకుంటున్నాను. హైదరాబాద్ లో జరిగే ముదిరాజుల ఆత్మ గౌరవ సన్నాహక సభకు పెద్దపల్లి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ముదిరాజులు తరలి వెళ్లారు. మత్స్యశాఖ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొలిపాక నర్సయ్య ఆధ్వర్యంలో సుమారు 120 బస్సులు కార్లలో సంఘ ప్రతినిధులు తరలి వెళ్లారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి వద్ద జెండాను ఊపి వాహనాలను ప్రారంభించారు. హైదరాబాద్ లో జరిగే ముదిరాజుల ఆత్మ గౌరవ సభకు ముదిరాజు కులస్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్, మత్స్యశాఖ జిల్లా అధ్యక్షులు కొలిపాక నర్సయ్య ఆధ్వర్యంలో సుమారు 120 బస్సులు కార్లలో తరలి వెళ్లారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి వద్ద జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ, అది బీఆర్ఎస్ పార్టీగా మారినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఒక్కరు కూడా ముదిరాజ్ అనే వ్యక్తి ఓటు వేయకుండా అందరూ కూడా ప్రమాణాలు చేసుకొని వాళ్ళ ఆత్మని ఆవిష్కరించుకొని టీఆర్ఎస్ పార్టీకి ఓటేయొద్దని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు పెద్దపల్లి నుంచి కూడా దాదాపు 10,000 మందితోటి ముదిరాజులమంతా కూడా గర్జించి పరేడ్ గ్రౌండ్లో గర్జించడానికి పెద్దపల్లి పులిబిడ్డలంతా కూడా ముదిరాజ్ సోదరులంతా కూడా బయలుదేరడం జరిగింది నా నాయకత్వంలో. మరి రానున్న రోజుల్లో పెద్దపల్లిలో కూడా ముదిరాజులకు బీజేపీ నుంచి సీటు కేటాయించాలని చెప్పేసి మా ముదిరాజ్ సోదరులంతా కోరుకుంటా ఉన్నారు. ఒకవేళ ముదిరాజ్ సీటు కనుక ఇవ్వకపోతే అందరికీ కూడా అన్ని పార్టీలకు కూడా కర్రు కాల్చి వాత పెట్టడానికి ముదిరాజ్ సోదరులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి శాసనసభ్యుడు ఏదైతే ఉన్నాడో మమ్మల్ని రాష్ట్రంలో కేసీఆర్ ఏ విధంగా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల్ కొండాపూర్ నుండి ముదిరాజ్ ఆత్మ గౌరవ సభకు పెద్ద ఎత్తున ముదిరాజ్ కులస్తులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చిగురు వెంకన్న ముదిరాజ్, మండల ఉపాధ్యక్షులు నద ముదిరాజ్, చిగురు రాజ ముదిరాజ్, నర్సయ్య ముదిరాజ్ పాల్గొన్నారు. కరీంనగర్ రాఘవేంద్ర నగర్ చౌరస్తాలో అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. బండారి సూర్యనారాయణ ముదిరాజ్ జ్ఞాపకార్థం ఆయన తనయుడు బండారి భూమేష్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సుమారు 300 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కట్ల వేణు, మామిడాల అనిల్ కుమార్, తోట సుధీర్, బండారి కిరణ్ కుమార్, గుంటుక శంకర్ తదితరులు పాల్గొన్నారు. Thank you.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.